아들 바스테이블이라는 미운 어머니 ఫ్రెండ్స్ మా ఇంట్లో దీపావళి జరుగుతుంది. చేపలు మొత్తం పటాకీలు వెళ్తున్నాయి. నువ్వే చేపలే మునిదే ముక్క తీసుకున్నా మన మునిదేం చేప తీసుకొచ్చిన కొంచెం నూనె వేయి దీని మీద లేకపోతే అతుక్కపోతుంది. అవో అతుక్కపోతుంది మెల్లి నేను అందుకే బుచ్చలు తీసుకొచ్చు ఎప్పుడు ముత్తలు అయితే జర మంచిగా ఉంటాయి ముత్తల చేప అయితే. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే. సో సండే స్పెషల్ మా బాగా మంది చేపలు తీసుకురమ్మన్నది. చేపలు తీసుకొచ్చిన చేపలేకమో చేపలేమో పటాకీలు వేసినట్టు వెళ్తున్నాయి. మురిదేని చేప తీసుకురమ్మన్నది నేను మురిదేని చేప తీసుకొచ్చిన. సో నార్మల్ అయితే ఎప్పుడు బుచ్చలే తీసుకొస్తా. సో బుచ్చలు అయితే టేస్ట్ ఉంటాయి కాబట్టి సరే మురిదేని చేప తీసుకురమ్మని తీసుకొచ్చిన. సో అవి ఏమో పటాకీలు వేసినట్టు వెళ్తున్నాయి. సో ఈరోజు మేమైతే ఉగాది వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. సో ఎల్లుండి ఉగాది కాబట్టి సో పిల్లలకు హాలిడేస్ తినుకుంటా నేను తినను కదా. నేను వీడియో తీసినా ఏం తినాము ఇప్పుడు మరి ఏమో ఏమే ఎట్లా అనిపిస్తున్నాయి. వీడియో అయిపోయినాక తింటా ఇప్పుడు నువ్వు తిను నువ్వు తిను నువ్వు తింటావు కదా ఇంట్లో కూర్చొని. మేము బయట వీడియో తీస్తే నువ్వు ఇంట్లో కూర్చొని చేపలు తిను చికెన్ తిను బకరణం తిను అన్ని తగి గుట్టేదే ముఖానికి పోయినట్టుంది. ఇప్పుడే చెమట వచ్చిందని ఇట్లా అన్న ఒట్టు పెట్టుకోవాలి. ఒట్టు పెట్టుకుపోయాడు సో ఫ్రెండ్స్ మేము ఉగాది వీడియో తీసుకున్నాం అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి కాబట్టి. సో లంగజాకెట్ లంగమని దీని ఏమంటారు మమ్మీ లంగమనే తీసుకుంటారు. మా గాయత్రి మా గాయత్రి జాన ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకుంటారు. మితికాయ పెట్టుకోదా హీటర్ హీటరా ఏంటది హీటర్ హీటర్ పెట్టుకోదా. అది నువ్వు అది వేసుకునేది మమ్మీ నీకు వెళ్ళి రెడ్ కలర్ కాదా ఫ్రెండ్స్. ఉగాది వీడియో కావాల్సిన సామాన్యం తీసుకొచ్చిన. సో మామిడికాయ బెల్లము సోంపు పుట్నాలు కుడుక అన్నీ తీసుకొచ్చిన. సో ఇప్పుడు ఆ వీడియో ఉగాది వీడియో వచ్చేసి రైడర్ మల్లేష్ ఛానల్లా ఉగాది రోజు. సో ఎల్లుండి పొద్దున రిలీజ్ చేస్తా తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్. సో మా గాయత్రి వాళ్ళకు రేపు స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఎగ్జామ్ ఉంది ప్లస్ రెండు ఉగాది సెలబ్రేషన్స్ గిట్ట ఉన్నాయి కదా. సెలబ్రేషన్స్ ఉగాది పచ్చడి చేస్తారు ఇదిగా మేము దిప్ప కట్టిరా. ఓ ఓ తిప్పింది పో జుట్టు జుట్టు తిప్పిన జానవి బాగానే తిప్పిన జానవి జుట్టు ఇదంతా వేసుకుంటే మస్తు ఉంటే ఇక ఫిష్ ఫ్రై అయితే దాంట్లోకి ఏం తీసి ఇక డైరెక్ట్ దీంట్లోనే వేస్తున్నా ఫ్రెండ్స్. నేను అయితే ఎప్పుడు ఫస్ట్ ఆయిల్లో వేసుకొని తర్వాత ఇడేస్తా. కాకపోతే ఇక ఈరోజు అయితే దీపావళి పటాకీలు వెళ్ళినట్టు వెళ్తుంది భయం అవుతుంది ఇంక అందుకే డైరెక్ట్ ఇదే వేసేసుకున్నా. ఇంకా మీరు ఎట్లా చేస్తారు మమ్మీ తిన్నావా రెడీకి పోయినావా ఇంతకుముందు లేవు మమ్మీ చేపలు తింటావా తింటా తింటదంట బాల మన జుట్టు పెరిగారంటే ఏం చేయాలి జుట్టు పెరగాలంటే ఏం చేయాలి ఏమైనా జుట్టు పెడితేనే బాధపడుతుంది పెద్దనే ఉంది మేము ఏం కాదు కట్ చేసి పెరుగుతుంది ఏమో ఒకసారి మమ్మీతో కట్ చేసి కట్ చేసి పెరగదా మరి ఎట్లా గాయత్రి జుట్టు పెరగాలంటే ఇంకా పెరుగుతలేమా నువ్వు పెద్ద అయ్యే వరకు మస్తు పెరుగుతుంది పో పో నెక్లెస్ పెట్టుకోపో నెక్లెస్ పెట్టుకొని గాజులు వేసుకోపో జల్దీ టైం అవుతుంది మనకు షూటింగ్కి కొట్టుకోవద్దు ఎవరే జానవి నీ నీవి తీసుకో అక్క ఏం తీసుకుంటున్నావు ఈమె చూడే గాయత్రి గాయత్రి కమ్మల కోసం కొట్టాడుతుంది కోసుకోవద్దు 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 కోసుకోవద్దు
జీరు మమ్మీ. ఇగో నీ నీ డబ్బా, నీ నీ బాక్స్ ఉంది కదా, నీ బాక్స్ నువ్వు తీసుకో. మంచి చైన్ వేసుకో మీరు జరుగు. నువ్వు నువ్వు బయట హాల్లో పో, ఇద్దరు కొట్టాడుకుంటారు. ఎందుకు కొట్టాడుకుంటారా? ఓకే కూసాడు కూసో, నాకు కూసో, మంచిగా వేసుకో. ఇవ్వ దీని ఎట్లా పీకిరు చూడు, పీకి పీకి దీన్ని ఖరాబ్ చేసిరు. ఇదే వాల్ పేపరు, దీన్ని మొన్న మొత్తం అది కొట్టేయాలి, ఇక డబ్బం కొట్టేయాలి. సంవత్సరం ఇంకా సమస్యగా కాలే కదా, అక్టోబర్లో కొట్టేయాలి. ఇక మంచి పెయింట్ వేపిస్తాయి ఇప్పుడు ఇంటికి. పింక్ పింక్ అనే మన వైట్ కలర్, మనం వీడియోలు తీస్తాం కాబట్టి వైట్ కలర్ ఉంటేనే ముంగట మనుషులు కొంచెం మంచిగా అనిపిస్తారు. మా జానవి ఎంకుతుంది ఆమె సామాన్లు, ఇవన్నీ ఆమె సామాన్లు. లిప్స్టిక్లు, లిప్స్టిక్లు తీసుకో. ఇగో నువ్వు ఏ కలర్ వేసుకుంటున్నావు ఆ కలర్ లిప్స్టిక్ వేసుకోవాలి. ఈ కలర్ కాదు, ఈ పింక్ కలర్ గా ఇప్పుడు నువ్వు వేసుకున్నావు చున్నీ, ఆ కలర్ లిప్స్టిక్ తీసుకో. అక్క పెట్టుకుందా ఆ కలర్, పింక్ కలర్ పెట్టుకో. పింక్ కలర్ పెట్టుకో. ఇది గొర్రెపెంట్ పింక్, గొర్రెపెంట్ అది వేసుకోరీ.